హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీ ముందుకు మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో రావడం జరిగింది. ఈ వీడియోలో నేను మీకు వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోలో నవరత్నాల్లో భాగమైన ఇళ్ల స్థలాల పంపిణీ ప్రక్రియకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణలో కూడిన మార్గదర్శకాలను విడుదల చేసింది. రానున్న ఉగాది కల్లా 25 లక్షల మందికి ఇళ్ల స్థలాన్ని పంపిణీపై రెవెన్యూ శాఖ మార్గదర్శకాలు ఇచ్చింది. నవరత్నాలు పేదలకి ఇల్లు పేరుతో జారీ అయిన ఈ మార్గదర్శకాల ప్రకారం మంత్రులు, అధికారులు జిల్లా స్థాయిలో 3 కమిటీలను పర్యవేక్షణకు నియమించారు. గ్రామీణ ప్రాంతాల్లో 1.5 సెంట్ల భూమిని పేదలకు ఉచితంగా అందజేస్తారు. మహిళల పేరుతో రిజిస్ట్రేషన్ అనేది చేయడం జరుగుతుంది. పట్టణాల్లో G+3 విధానంలో ఎకరాకు 100 ఇళ్లు నిర్మిస్తారు. ఒక్కొక్కరికి సెంటు వంతున పట్టాను మహిళల పేరుతో రిజిస్ట్రేషన్ అనేది చేయడం జరుగుతుంది. ఇంతకీ ఈ పథకానికి సంబంధించి ఎవరు అర్హులు, ఎవరు అనర్హులు, అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఎవరికి వర్తిస్తుంది, అలాగే పట్టణ ప్రాంతాల్లో ఎవరికి వర్తిస్తుందో తెలుసుకునే ముందు, మీరు కనుక ఇప్పటివరకు వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే పక్కన వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నేను ఎప్పుడైతే వీడియో అప్లోడ్ చేస్తానో వెంటనే మీ మొబైల్ ఫోన్కి రావడం జరుగుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో కనుక చూసుకున్నట్లయితే ఎవరు అర్హులు అంటే దారిద్ర్యరేఖకు దిగువన ఉండాలి, అంటే వారికి తెల్ల రేషన్ కార్డు అనేది ఉండాలి. లబ్ధిదారులకు రాష్ట్రంలో ఎక్కడా కూడా ఇల్లు అనేది ఉండకూడదు, అంటే మీకంటూ ఒక సొంత ఇల్లు అనేది ఉండకూడదు. కేంద్ర రాష్ట్ర గృహ నిర్మాణాల పథకం కింద గతంలో లబ్ధిదారులు అనేది ప్రయోజనం అనేది పొంది ఉండకూడదు, అంటే మీకు గతంలో రాష్ట్ర గృహ నిర్మాణాలకు సంబంధించి ఇల్లు అనేది పొంది ఉండకూడదు. 2.5 ఎకరాల కన్నా ఎక్కువ మాగాణి లేదా 5 ఎకరాల కన్నా ఎక్కువ మెట్టభూమి కనుక ఉన్నట్లయితే దీనికి అర్హులు కాదు. లబ్ధిదారుల అనుమతితో ఆధారు మరియు ఇతర వివరాలు అనేవి సేకరించడం జరుగుతుంది. ఇక పట్టణ ప్రాంతాల్లో కనుక చూసుకున్నట్లయితే ఎవరు అర్హులైతే లబ్ధిదారులకు రాష్ట్రంలో ఎక్కడా ఇల్లు అనేది ఉండకూడదు, అంటే వీరికి కూడా సొంత ఇల్లు అనేది ఉండకూడదు. కేంద్ర రాష్ట్ర గృహ నిర్మాణాల పథకం ద్వారా గతంలో లబ్ధిదారులు అనేవి ప్రయోజనం అనేది పొంది ఉండకూడదు. 2.5 ఎకరాలకు పైగా మాగాణి లేదా 5 ఎకరాలకు పైగా మెట్టభూమి అనేది ఉండకూడదు. వార్షిక ఆదాయం 3 లక్షల రూపాయలకి మించి ఉండకూడదు. లబ్ధిదారుల అనుమతితో ఆధార్ కార్డు ఇతర వివరాలు అనేది సేకరించడం జరుగుతుంది. రెండింటిలో కామన్గా ఉండేవి ఇవేను. లబ్ధిదారులకు సంబంధించి ఎంపిక విధానం ఏ విధంగా ఉంటుంది, వారికి సంబంధించి జాబితాను ఏ విధంగా విడుదల చేస్తారంటే గ్రామ వార్డు సచివాలయాల ద్వారా దరఖాస్తులు అనేవి తీసుకోవడం జరుగుతుంది. తొలి జాబితాను గ్రామ వార్డు సచివాలయాల్లో మాత్రమే విడుదల చేస్తారు. విడుదల చేసిన తర్వాత వీటిలో కనుక ఏదైనా అభ్యంతరాలు కనుక ఉన్నట్లయితే పరిశీలన తహసీల్దారు, పురపాలక కమిషనర్ల ద్వారా జరుగుతుంది. ఫైనల్గా ఈ జాబితాని కలెక్టర్ ఆమోదంతో ఖరారు అనేది చేయడం జరుగుతుంది. ఈ వీడియో కనుక ఇప్పటివరకు మీరు లైక్ చేయనట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.